हाय हेलो नमस्ते वेलकम टू पद्म चैनल। ఈ రోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి పల్లీలు పచ్చి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పసుపు సాల్ట్ ఎండు మిర్చి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు నిమ్మరసం ఆయిల్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి। పల్లీలు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం। పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। పల్లీలు ఇలా గ్రైండ్ అవ్వాలి। ఇప్పుడు పచ్చి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి పచ్చిమిర్చి పేస్ట్ తగినన్న వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు పోపు పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ శనగపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1 స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఎండు మిర్చి కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఫైనల్ గా నిమ్మరసం యాడ్ చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో కలుపుకుందాం। ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। స్టే కనెక్టెడ్ విత్ పద్మ ఛానల్।